శ్రీనివాస గారు, గ్రామ ప్రజలకు, ఇక్కడికి చేరి వచ్చిన విద్యావంతులకు, ఇక్కడ ఉన్న పెద్దవారికి, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్క విద్యావంతుడికి ధర్మసాగర్ నడిగొడ్డ మీద నిజానికి ఇటు రూట్ మ్యాప్ లేదు, పాదయాత్రలో ఇటు రూట్ మ్యాప్ లేదు. అయినా ధర్మసాగర్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ దగ్గర దగ్గర 3000 మంది విద్యావంతులు ఉన్నారు ఇక్కడ. నిజానికి ఇదంతా నిండిపోవలసిందే, కానీ ఎందుకు రాలేదో అని కూడా నాకు తెలుసు. అడుగడుగున నిర్బంధం, మేము మొదలైంది జనగాం నుండి మొదలైన దగ్గరుండి ఈ ధర్మసాగర్ వచ్చే వరకు ఇంతకు ముందు కూడా మడికొండలో కూడా మాకు నిర్బంధం ఎదురైంది. కానీ ఒకటే చెప్తున్నా, ఈ ధర్మసాగర్ గడ్డ నుండి ఒకటే చెప్తున్నా, నల్ల జాతి సూర్యుడు నెల్సన్ మండేలా అనగారిన నల్ల జాతి బిడ్డలను ఈ ప్రపంచ నాయకులుగా నిలబెట్టిండు. అంబేద్కర్ గారు అనగారిన భారతదేశాన్ని విజ్ఞానవంత దేశంగా నిలబెట్టిండు. అదే కాంశీరామ్ గారు మట్టి మనుషులు కుమ్మరి కమ్మరి మాల మాదిగా వడ్రంగి బిడ్డలను తీసుకుపోయి చట్టసభలలో కూర్చోబెట్టి లీడర్లను చేసిండు. ఇదే మల్లన్న ఈ రోజు మొదలుపెట్టిన పాదయాత్ర రేపు రాబోయే బహుజన వర్గానికి పునాదిగానున్నని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకయ్యా ఈ పాదయాత్ర మాకు? దేనికి ఈ పాదయాత్ర మాకు? ఒక జర్నలిస్ట్, ఒక వార్తలు కొట్టవలసిన జర్నలిస్ట్ ఈనాడు 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిందంటే దేనికో ఒకసారి మీరు మీ మనసులో ఒకసారి ఆలోచన చేయాలి. హాయిగా ఏసీలో కూర్చొని వార్తలు కొట్టి నెలకు 3 లక్షల రూపాయల జీతం ఎత్తుకునే మల్లన్న ఇవాళ నడి ఎండల ఎందుకు తిరుగుతుందయ్యా అంటే, ఈ అనగారిన వర్గాల ప్రజల కోసమే, ఈ అనగారిన వర్గాల బిడ్డల కోసమే, నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసమే. నీ జనాభా ఎంత కేసీఆర్? రాష్ట్రంలో నీ జనాభా 150,000 మాత్రమే. అదే నా ఎస్సీ బిడ్డలు 70 లక్షల మంది ఉన్నారు. నా బీసీ బిడ్డలు 1 కోటి పైన ఉన్నారు. నా ఎస్టీ బిడ్డలు 35 లక్షలు ఉన్నారు. నా ముస్లిం బిడ్డలు 50 లక్షల పైనే ఉన్నారు. మరి వీళ్ళెదురుగల్లా రాజ్యాధికారం నువ్వెళ్ళాలా? నువ్వెంత అసలు ఈ రాష్ట్రంలో ఎంత? నువ్వు నీ బ్రీడ్ ఇక్కడిది కాదు, నీ బ్రీడ్ ఆంధ్రది, నీ ఆలోచనలు ఆంధ్రవి, నీ ఆలోచనలు పెట్టుబడిదారి విధానం సంబంధించినది, నీ ఆలోచనలు అరాచకమైన ఆలోచనలు ఇవన్నీ. నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న విద్యావంతులకు, దయచేసి మీరు అందరూ గట్టిగా ఆలోచించాలి. ఇమ్మార్ మల్లన్న, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ఆయన కోసం కాదు, మీకోసమే నిలబడ్డాడు. మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులను చేసి రేపు రాజ్యాధికారాన్ని సాధించడానికి ఒక పాదయాత్రగా మేము తరలి వస్తున్నాం. ఒకటి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి, ఒకటే ఇంట్లో 5 మంత్రి పదవులు, ఒక ఇంట్లో మాత్రం ఒకటే పింఛన్. 5 మంత్రి పదవులు దేనికయ్యా నీకు? 4 మంత్రి పదవులు ఉన్న బీసీలను 3 మంత్రి పదవులకు తీసుకొచ్చిండు బిడ్డ గెలవంగానే. గంగుల కమలాకరణ నాశనం చేసిండు, ఇక్కడ ఉన్న బలమైన లీడర్లను నాశనం చేసిండు. ఏ విధంగా అయ్యా? కడియం శ్రీహరి గారు దళిత బిడ్డ, ఎంతో అనుభవజ్ఞుడు, మేధావి, ఆయనను మెల్లగా ఏం చేసిండు? ఎంపీకి పంపించిండు, రాజాన్ని నిలబెట్టిండు, రాజాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఇచ్చినట్టే ఇచ్చి సంవత్సరానికి కూడా బీకిండు. అక్కడ ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి గారిని ఉప ముఖ్యమంత్రి చేసిండు, మళ్ళీ ఆయన ఊడబీకిండు. ఈ రోజు ఆయన 0 చేసిండు. ఇక దళిత నాయకత్వమే లేకుండా చేసిండు, బీసీ నాయకత్వమే లేకుండా చేసిండు. బీసీలను మొత్తం అనగదొక్కుతాడు, ఎస్సీలను మొత్తం అనగదొక్కుతాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ధర్మసాగర్ లోని ప్రతి పీజీ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన ప్రతి ఒక్క బిడ్డ మీరు ఈ రోజు తీర్మార్ మల్లన్నకు అండగా ఉండి ఆయనను గెలిపిస్తే రాబోయే తరంలో ఒక కొత్త నాయకత్వానికి పునాది పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను. దయచేసి మేము ఆలోచించాలి, మాది కల్వకుంట్ల కుటుంబం కాదు, అనగారిన వర్గాల కుటుంబం. మాది బలిసిన కుటుంబాలు కాదు, ఫామ్ హౌస్ ఆలోచనలు కాదు, మా ఫామ్ హౌస్ ఆలోచనలు కాదు ఇది. అనగారిన వర్గాలను పాలకులుగా చేసే ఆలోచనలు మాది. మాతోటి మీరు అందరూ కలిసి రావాలి, మీరు అందరూ ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్క మేధావి బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని వారు మల్లన్న మీ బిడ్డ, మన బిడ్డ, మన కోసం కలిగిన బిడ్డ. ఉద్యోగం విడిచిపెట్టిండు, ఇల్లు విడిచిపెట్టిండు, కుటుంబం విడిచిపెట్టిండు, పాదయాత్ర చేస్తాడు. రేపు ఆ పాదయాత్రతోటి అందుకోబోయే ఫలాలన్నీ కూడా మీ ఆడి సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి
విద్యావంతులందరికి పేరు పేరున గుర్తు చేస్తూ మీరు దయచేసి మీ ఓటును అమ్ముకోవద్దు. రాబోతున్న ఎన్నికల్లో ఇద్దరు ఉన్నారయ్యా, ఇద్దరే ఇద్దరు ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన కట్టప్ప లాంటి వాడు. మన ప్రస్తుతం మన ప్రభుత్వంలో 119 మంది కట్టప్పలే. ఈ ఉన్న కేసీఆర్ నేను బాహుబలి అనుకుంటాను. బాహుబలి కాదు, ఆయన బక్కబలి చేసి బఫుళ్ళు ఏపిస్తామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తాను. బఫుళ్ళు ఏపిస్తాం, ఖచ్చితంగా శపథం చేస్తున్నాం. బహుజన రాజ్యాంగం వచ్చే ముందు ఆయన బఫుళ్ళు చేస్తాం. ఆయన మీరు ఒకనాడు రాళ్లతో కొట్టి చంపే రోజు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారికి గత ఎన్నికల్లో మీరు అవకాశం ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు? మరి ఇక్కడ అయితే ఒక్కసారి కనబడలే, మా ధర్మసార్ అసలే కనబడలే. ఇక్కడ ఇక కోదండ రామరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎవరు? ఫామ్ హౌస్ లో కేసీఆర్ మందు తాగుతా అంటే ఇంతంత స్టప్ వేసి పక్కన కూర్చొని ముద్దులాడే మనిషి. ఇప్పుడు ఆయన రూపం మార్చుకొని ఆయన మీరు కేసీఆర్ ఆయన వేరు వేరు అనుకోవద్దు. రెండు శరీరాలు ఒకటే ఆత్మ. ఆయన కేసీఆరే పంపిస్తాడు. ఈ కుట్రను మీరు ప్రతి ఒక్క విద్యావంతుడు గ్రహించాలి. ఆయన గెలిస్తే కూడా లేచేది ఏం లేదు, ముసలితనానికి కుసుమ కూడా అన్నట్టు రిటైర్మెంట్ సమయంలో ఆయన వచ్చి తీర్మారు మల్లన్న మీద నిలబడడం అనేది ఇది నిజంగా ఒక దుర్మార్గమైన చర్య అని కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్క విద్యావంతుడు దయచేసి మీరు కీర్మార్ మల్లన్నకు మీ అమూల్యమైన ఓటును ఆయుధంగా ఇచ్చి రాబోయే రాజ్యం కోసం మీరు హీరోలుగా నిలబడి మమ్మల్ని సేవకులుగా ఇక్కడ మీకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా కీర్మార్ మల్లన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.